సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామాలతో పాటు పొరుగు గ్రామాలను కలుపుకొని సిరిసిల్ల మండలంగా ఏర్పాటు చేయాలంటూ విలీన గ్రామాల ప్రజలు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ వినతులను స్వీకరించారు. విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలీన గ్రామాలకు సంబంధించిన ప్రతినిధులు ఏకమై అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల క్రితం మరి గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి 7 గ్రామాలు సర్దాపూర్, పెద్దూరు, రగుడు దాకా ఏవైతున్నాయో మరి అభివృద్ధి పేరు మీద మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. ఆనాడు ఎంత వద్దని చెప్పి మేము కలెక్టర్ గారికి కానీ హైకోర్టులో కూడా వేసినా కానీ మరి మంత్రి గారు కానీ ఏం చెప్పారంటే మీకు గ్రామాల ఎట్లున్నాయో దానికన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తాం, ఇలా అభివృద్ధే కదా మీకు కావాల్సిందని చెప్పి మరి అందరూ వ్యతిరేకించినా కానీ ఈ యొక్క గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. మేము కూడా అనుకున్నాం నిజంగానే మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ 3.5 ఏళ్ళ నుండి చూస్తూ ఉన్నాం. చూస్తే ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్నట్టు, ఇలా అభివృద్ధి లేదు, అసలు వార్డును పట్టించుకునే నాదుడు కూడా లేడు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మరి కారోబార్ కానీ కార్యదర్శి కానీ రెగ్యులర్గా ఊర్లో చూసేవారు, ఇలా ఎవరు కూడా మరి గ్రామాలను మరి వీలమైన గ్రామాలను సందర్శించడం లేదు. మరి వారికి కనీస అవసరాలైనటువంటి వీధి శుభ్రత కానీ లైట్లు కానీ మంచినీరు కానీ ప్రతిదానికి మరి మున్సిపాలిటీ పోయి మొరబెట్టుకునే పరిస్థితి ఇవాళ మరి విలీన గ్రామాల పరిస్థితి ఉంది. ఇవాళ మరి అదేవిధంగా విలీన గ్రామాలు కాకముందు మరి అందరికీ ఉపాధి హామీ పథకం దాని ద్వారా ఉపాధి లభించి మరి ఈ ఊర్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబాలే, వారికి ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం లేదంటే మరి ఉపాధి హామీ పథకం. ఈ యొక్క ఉపాధి హామీ పథకం పోయిందంటే చాలామంది ఇలా ఉపాధి లేక అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఇలా మరి ఈ విలీన గ్రామాలలో ఉంది. అదేవిధంగా మరి అభివృద్ధి చేద్దాం అధ్యత్తం అని చెప్పి దాని మీద మరి వేలాది ఎకరాలు వందల ఎకరాలు ఇలా మరి తీసుకొని అభివృద్ధి చేయకుండా మరి ఇలా ఉంచుకునేటువంటి పరిస్థితి ఇలా జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఏదైనా పర్మిషన్ కావాలన్నా ఇల్లు కట్టుకుందామంటే ఒక పర్మిషన్ కావాలంటే ఇలా లక్షల లక్షలు ఇలా మున్సిపల్లో ఇచ్చేటువంటి పరిస్థితి. మరి అక్కడ పోయి ఎవరిని అడుగుడు, ఈ పర్మిషన్ ఎవరికి ఇచ్చుడు, ఎవరి దగ్గరికి పోవాలని చెప్పి ఒక సాధారణమైన వ్యక్తి ఇలా అదేవిధ చాలా ఆవేదన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా పాలకులు మరి అప్పుడు చిన్నగా ఉంటేనే అభివృద్ధి చెందుతామని చెప్పి మనం అనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం మనం కొట్లాడినాం. అదేవిధంగా సిరిసిల్ల యొక్క మండలం చాలా ఉనికి, దీని పెద్దది 32 గ్రామాలతోటి ఆనాడు సిరిసిల్ల మండలం మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పెద్ద ఉన్నటువంటి సిరిసిల్ల మండలాన్ని ఇలా సిరిసిల్ల మండలం అనేది లేకుండా ఉనికి లేకుండా చేయడం నిజంగా చాలా బాధాకరం. మరి ఇకనైనా పాలకులు ఈ అభివృద్ధి జరగాలన్నా మరి పాలన సజావుగా జరగాలన్నా ఈ 7 ఊర్లను మిగతా ఎల్లారెడ్డిపేట కొన్ని గ్రామాలను, కొండరావుపేట నుండి కొన్ని గ్రామాలను కలుపుకొని ఉమ్మడిగా సిరిసిల్ల ఒక మండలాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా చేయాలని చెప్పి మేము విలీన గ్రామాల నుండి ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. దయచేసి ఇప్పుడు మండల కొత్త మండలాలది ఏర్పాటు జరుగుతుంది కాబట్టి మేము చేసేటువంటి సూచనను కూడా మీరు తీసుకొని మరి విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏవైతే 7 విలీన గ్రామాలు కలిసినాయో ఈరోజు గ్రామంలో చూసి గ్రామంలో ఉంటేనే గ్రామాల్లో అభివృద్ధి ఎంతో ఉండేది గ్రామాలు ఉన్నప్పుడు. ఇప్పుడు మున్సిపల్ అయిన తర్వాత ఈరోజు పేద
మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఇల్లు పర్మిషన్ కావాలంటే ఈరోజు నెల రెండు నెలలు తిరిగినా కూడా వారికి ఈరోజు పర్మిషన్ వచ్చే అవకాశం దొరకలేదు. అదేవిధంగా గ్రామంగా ఉన్నప్పుడు ఉపాధి పని చేసుకొని బతికే వాళ్ళు ఇప్పుడు ఉపాధి పని కూడా లేక ఎంతోమంది చాలా కష్టాలు పడతా ఉన్నారు. దీని ద్వారా మంత్రి కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మంత్రి కేటీఆర్ గారు ఇప్పుడు మండల ప్రస్తావన జరుగుతుంది కాబట్టి మీరు పాత విధంగానే ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసి వారికి వినతిపత్రం ఇచ్చింది. దయచేసి మీరు ఒకసారి మరోసారి ఆలోచన చేసి యథావిధిగా పాత విధంగానే కొనసాగించాలగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా